హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దూసుకొస్తున్న తత్కో తుఫాను అరేబియా మహాసముద్రంలో ఎప్పుడైనా మరొక అల్పపీడనం. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనానికి తత్కో తుఫానుగా పేరును ప్రకటించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మరింతగా స్థిరపడి తుఫానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావం మొత్తంగా భారతదేశంలోని 5 రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తుంది. అందులో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఉంది. తెలంగాణ జిల్లాలైనటువంటి భద్రాద్రి, కొమరంభీం, కరీంనగర్, ఖమ్మం అలాగే హైదరాబాద్ లో రాగల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ కంటే కూడా అత్యధికంగా ఈ తుఫాను అంటే తక్కువ తుఫాను ప్రభావం మహారాష్ట్ర రాష్ట్రం మీద అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ మీద ఈ తుఫాను ప్రభావం అధికంగా లేకపోయినప్పటికీ తెలంగాణ నుంచి వీస్తున్నటువంటి ఈదురుగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ చిరుజల్లులు, ఈదురుగాలు ఉంటాయి. ఇక ప్రస్తుతానికి రాయలసీమలో మాత్రం అకాల వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. రాబోవు 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.